ఏపీలో పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపింది ఏపీ విద్యాశాఖ. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రాష్ట్రంలో కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని తెలిపింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని, 10th మరియు ఇంటర్ విద్యార్థులు సిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనాతో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎగ్జామ్ సెంటర్స్ వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మీద మరి నెలకొన్న పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. సమీక్షలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని కోణాల్లో రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ఈ యొక్క కరోనా వ్యాప్తిని కట్టడి చేసే దిశలో మరి ముఖ్యంగా వ్యాప్తి చెందకుండా ప్రధానంగా స్కూళ్ళల్లో దీన్ని నియంత్రించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముందుగా 1 నుంచి 9వ తరగతి క్లాసుల్ని సస్పెండ్ చేస్తూ క్లాస్ వర్క్ను మొత్తం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 1 నుంచి 9వ తరగతి క్లాసులు రేపటి నుంచి సెలవులు ప్రకటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్కూళ్ళు ప్రధానంగా ఈ యొక్క కోవిడ్ వ్యాప్తికి ప్రధానమైన ఒక టార్గెట్ కింద వైద్యశాఖ అధికారులు మరి వైద్యశాఖ సిబ్బంది చూస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయాలంటే మరి ముఖ్యంగా పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉంచే ఏర్పాట్లు చేయాలి. చదువుతోనే జీవితాల రూపురేఖలు మారతాయని, పేదరికం నుంచి బయటపడతామని ఏపీ సీఎం జగన్ అన్నారు. విద్యా దీవెన మొదటి విడత నిధులు విడుదల సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రతి పథకం ప్రజలకు నేరుగా అందేలా నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా జగన్ అన్న విద్యా దీవెన పథకం మొదటి విడత నిధులను జగన్ విడుదల చేశారు. 671.45 కోట్ల నిధులు జగన్ రిలీజ్ చేశారు. మొదటి దశలో భాగంగా 10,88,439 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. వచ్చే వరకు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని ఒక్కసారి ఊహించుకోగలిగితే, ఒక చదువు అన్నది చదువుకుని ఒక ఇంజనీర్ గానో ఒక డాక్టర్ గానో పెద్ద పెద్ద చదువులు చదవగలిగి ఆ చదివిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయి అని చెప్పి ఒక్కసారి బేరీజు వేసుకోగలిగితే, డిగ్రీలు ఏ అప్పుల పాలు కాకుండా పెద్ద చదువులు చదవగలిగి ఆ చదువుల వల్ల మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాలు ఏ రకంగా మారుతాయన్నది ఒకసారి విజువలైజ్ చేసుకోగలిగితే చాలా గొప్ప కార్యక్రమంగా అనిపిస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎన్నికలు పూర్తయినా టీడీపీ వైసీపీ మధ్య సవాళ్ల పర్వం పూర్తి కాలేదు. ఎన్నికల ముందు బాబాయ్ హత్య కేసులో ప్రమాణం చేయాలని టీడీపీ సవాల్ విసిరింది. ఇప్పుడు దొంగ ఓట్లు వేయలేదని ప్రమాణం చేయాలంటూ అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించి తమపై ఎదురుదాడి చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తిరుపతి ఎన్నికల్లో ఒక్క దొంగ ఓటు కూడా పడలేదని, వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయగలరా అని అచ్చెన్న సవాల్ విసిరారు. మరి దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 45 కోట్ల రూపాయలు సోమిరెడ్డి తెచ్చారని చేసిన వ్యాఖ్యలపై కాకాని సవాల్ విసిరారు. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ఎప్పుడో చెప్పానన్నారు. కాకాని చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు టీడీపీ ఏ విధంగా స్పందిస్తుందనేది చర్చనీయాంశమైంది. ఎన్ని అబద్ధాలు లెక్క లేకుండా చెప్పారనేటువంటి దాని మీద నేను స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది. 45 కోట్ల రూపాయలు పాపం సోమిరెడ్డి కష్టపడి కేటాయిస్తే దానిని ఎమ్మెల్యే గారు అట్టుకున్నాడు గోవర్ధన్ రెడ్డి అని చెప్పి లోకేష్ మాట్లాడాడు. నేను దాని మీద ఏం చెప్పానంటే, మీరు 45 కోట్లు విడుదల చేసినటువంటి ఉత్తర్వులు ఏదన్నా ఉంటే పెడితే దాని పక్కనే నా రాజీనామా కాగితం పెడతాను అని చెప్పాను. పాపం సోమిరెడ్డి
పాత ఇంటర్మీడియట్ చదువుకున్న చదువుకోలేదు, లేదా ఇంజనీరింగ్ వరకు చదువుకున్నా ఆయన ఆయన ఒక జీవో తెచ్చాడు. ఇది జీవోఎంఎస్ నంబర్ 8/21/2019 దాని తర్వాత ఇంకొక జీవో కూడా వచ్చింది పాప జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందో లేదో నా దగ్గర ఉంది. జీవోఎంఎస్ నంబర్ 19/27/2019 ఈ రెండు జీవోల్లో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏమని చెప్పింది ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూర్ ఈస్ పర్మిటెడ్ టు యూటిలైజ్ ద టోటల్ ఫండ్స్ ఆఫ్ 14.75 crores 7.3 crores అవైలబుల్ విత్ హిమ్ అండ్ అన్ అమౌంట్ ఆఫ్ 7.45 crores టు బి రిలీవ్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు నాన్ ఫిషర్ మ్యాన్ అసలు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కృష్ణపట్నం పోర్ట్ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఇది ముత్కూర్ అండ్ చిలకూర్ మండల్ సాఫ్ ఎస్పీఎస్ సార్ నెల్లూరు మేము చెప్పేది ఏంటంటే ఈయన ఇచ్చింది 7 కోట్లే అసలు మామూలుగా 45 కోట్లు కూడా 14 కోట్లు జీవో చూపించడం కూడా తప్పుడే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2000 మందికి 8.6 లక్షల రూపాయలు జీవో ఇచ్చాడు కొంతమందికి ఇచ్చారు ఆ డబ్బులు మిగిలాయి అవి 10,000కి చేరి 10,000కి చేస్తే 43 కోట్లు కావాలన్నారు 43 కోట్లకు సంబంధించి పెండింగ్ పెడితే ఎన్నికలకి కరెక్ట్ గా కోటికి ఒక్క నెల ముందు ఇదిగో ఈ దొంగ జీవో ఒకరి తెచ్చి వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా నిన్నొచ్చి ఆ పనికి మాలనడి చేత నోటికి వచ్చినట్టుగా నేను 45 కోట్లు ఇచ్చాను 45 కోట్లు ఇచ్చాను అబద్దం చెప్పి ఆ అబద్దాన్ని మళ్ళా ఈరోజు బుక్కాయించడానికి నువ్వు పనిచేయడం అనేటువంటి ఎంత నీతి మాలినటువంటి వాడు సోమిరెడ్డి ఎంత నీతి మాలిన వ్యధవ అనేటువంటిది ఈరోజు అర్థం కావడం నువ్వు చెప్పినటువంటి నువ్వు చెప్పించినటువంటి 45 కోట్లు ఎక్కడ విడుదలైనా చెప్పంటున్నా నేను. ఏపీ రాజకీయాల్లో ఆరోపణల పర్వం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుకు మరో సవాల్ విసిరారు. తాను లోకేష్ స్థాయికి సరిపోనని అందుకే చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను అన్నారు. ఇసుక కేటాయింపులో టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు నీతిగా నిజాయితీగా పాలన చేశాను అనే నమ్మకం ఉంటే ఇసుక తవ్వకాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని దమ్ముంటే ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. వెంకన్న సాక్షిగా తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని దమ్ముంటే చంద్రబాబు రావాలని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మరలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు దొంగ నాటకాలు మానవ దొంగ గెలిచి పక్కన పెట్టాలి. చంద్రబాబు నాయుడు లోకేష్ సిగ్గు బుద్ధి జ్ఞానం చీము నెత్తులు రక్తం ఉంటే వాళ్ళలో వాళ్ళు వచ్చి ఈ రోజు చేసినటువంటి అభియోగాల మీద చంద్రబాబు వచ్చి అలిపిరికి వస్తాడా? నిజపాద సేవ దగ్గరికి అన్నాడు కదా, ఆడకు వస్తాడా? నిజపాద దర్శనం దగ్గరికి ఎక్కడికి రమ్మంటే అక్కడ నేను వస్తా, వచ్చి ప్రమాణం చేయమని. ఒక్క రూపాయి అన్నా ఇవ్వకూడదు, ఒక్క రూపాయి. అసలు అవినీతి అనేటువంటిది పాల్పడ్డట ఇసుకలో సోమిరెడ్డి లాగా చిల్లర ఎదుర్కొన్నవాడి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చిల్లర ఎదుర్కొనేవాడు, నువ్వు ఆ చిల్లర చేష్టలు చేసేవాడు చిల్లర ఎదుగు, నువ్వు ఇప్పుడు కూడా మమ్మల్ని నా చిల్లర ఎదుర్కొనేవాళ్ళు అనుకుంటున్నావు. నిద్రలేదు బొచ్చేవాడు ఎందుకు తిరిగేవాడు, నువ్వు ఎవడో ఒకటి వేస్తాడు ఎగిపోతాడు అని చెప్పిన నీదో బ్రతుకును ఒక మనిషివే. నీకన్నా వర్షాన్ని నడుకునేటువంటి బిచ్చగాడు వాడికి మానవ అభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. ఆత్మాభిమానం ఏమి లేనటువంటి వెధవు నువ్వు మా గురించి మాట్లాడేటువంటి వాడి. కాబట్టి ధైర్యం అంటే మరలా చెప్తున్నా, ఆ కాపీలు ఈ కాపీలు చూసి బకాయించడం కాదు, బకా బకాయించడం కాదు. రా ధైర్యం ఉంటే 45 కోట్లకు సంబంధించి నీ దగ్గర కాగితాలు ఉంటే తీసురా. ఎవరో అనుకుంటున్నావో నేను కండలు తిరిగినటువంటి కరాటే వీరుని బూసుని నన్ను చూస్తే ఏముందని చెప్పి చెప్పాను. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఇలాంటి ఉద్యోగాలకు భయపడతామా? ఊరికి ఒక కాగితం ఇచ్చి ఇదిగో స్టేట్మెంట్ ఇదిగో ఉంది తింటాం. ఏడన్నా 43 కోట్ల ఎడచేమో 45 కోట్ల ఎడ చెప్తాను 45 కోట్లు ఇచ్చాను ఇవ్వకుండా, ఎడ తెప్పిస్తావు 45 కోట్లు ఇచ్చాను. ఈరోజు వాడు వచ్చిన చెప్తా కొట్టేటప్పుడు నేను ఎవరన్నా ఆయన మా కొడుకు చేతిలో 45 కోట్లు అని చెప్పిస్తుంది, ఆడ చూస్తే 45 కోట్లు ఇస్తేనే రాజీనామా చేస్తున్నా ఆ పరిస్థితి అంటే ఒక పనికి మన జీవో ఒకటి తీసుకొచ్చి ఆ జీవో చూపించి ఏదో పాప ఆయన మసి పూసి మారేటకైతే అదే మన ప్రశ్న అడిగితే మీకు తెలియదంటే ఆయన ఏం తెలుసు, మీకేం తెలుస్తుంది ఆయన సంగతిలో? జగన్ అలసత్వం వల్లే కరోనా తీవ్ర రూపం దాల్చుతుందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కోవిడ్ బారిన పడకుండా ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పలువురు ఉద్యోగులు చనిపోవడం బాధాకరమని చంద్రబాబు విచారణ వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉద్యోగుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల ముచ్చయ్య చౌదరి. ఎమ్మెల్యేలకు ఇచ్చిన నిధులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు.
పద్నాలుగవ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు దేనికి ఖర్చు చేశారో చెప్పాలన్నారు. పంచాయతీ శాఖ మంత్రి దొంగ ఓట్లు వేయించుకునే పనిలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే నిధులు కూడా దుర్వినియోగం చేస్తున్నారని గోరంట్ల ఆరోపించారు. తన వాళ్ళని ఇంపార్టెంట్ పోస్ట్ లో మైనింగ్ లో కావచ్చు కీ పోస్ట్ లో అంతా జగన్మోహన్ రెడ్డి గారి మనసులోనే పెట్టుకుని ఈ దోపిడీ జరుగుతూ ఉంది. దోపిడీ ఎప్పుడైనా బయటకు వస్తే దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళ చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించే కార్యక్రమం నడుస్తూ ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ ఏదైతే ఉందో, ఆహారం లేదు, హాస్టల్స్ కి డబ్బులు ఇవ్వలేదు, జీతాలు ఇవ్వటం లేదు, అవన్నీ మూతలు పడుతూ ఉన్నాయి. ఎస్సీ సబ్ప్లాన్ లో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరికి కూడా. ఇవాళ ఏదైతే విదేశీ విద్య అనేది డబ్బులు ఇవ్వక అక్కడికి వెళ్ళిన పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఆర్భాటంగా మేము 670 కోట్లు ఇస్తున్నాము, గత ప్రభుత్వం 14 కోట్లు బకాయి పెట్టింది. ఏమయ్యా, ఏ ప్రభుత్వం అయినా సరే ఆన్గోయింగ్ స్కీములు నడుస్తూ ఉంటాయి. ఆన్గోయింగ్ స్కీములకి బకాయిలు మార్చిలో ఏప్రిల్లో వస్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్లో వస్తాయి. నీకు వచ్చింది ఆఖరిలో వచ్చావు. నువ్వు ఆ మాత్రం నేను ఇచ్చానని రోజు ప్రకటనలో గత ప్రభుత్వమే నిందేయటం కోసం. మీరు ఎన్ని పాత బకాయిలు చెల్లించండి, నేను సవాల్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా. మీరు పాత బకాయిలు 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు విద్యా సంస్థలకు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లో కానీ, లేక సంస్థలు సరఫరా చేసిన సరుకులకు కానీ, కాంట్రాక్టర్ బిల్లులకు కానీ 1000 కోట్ల రూపాయలు, దాదాపుగా 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన మీరు ఇవాళ 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఇవాళ గత ప్రభుత్వం మీద నిందలేస్తారు. ఎంఎన్ఆర్జిఎస్ లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది, అప్ టు డేట్ గా నిధులు ఇస్తా ఉంది. కానీ మీరు ఏం చేశారు, మొన్న ఏప్రిల్ 1 తారీఖుకి 0 చేశారు. పంచాయతీ రాజు గ్రామాల్లో ఉన్న నిధులు, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు కానీ, ఎంఎన్ఆర్జిఎస్ మ్యాచింగ్ లో ఇచ్చిన నిధులు కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కేసుకొని 0 బడ్జెట్ పెట్టి ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దళిత జడ్జి రామకృష్ణ ఎక్కడున్నారో సమాధానం చెప్పాలంటూ వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. దళిత వ్యక్తి అయిన రామకృష్ణను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ చేశారని, ఆయన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారని వర్లరామయ్య ఆరోపించారు. దయచేసి ఆయనకు రక్షణ కల్పించాలని కోరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ప్రాణహాని లేకుండా జడ్జి రామకృష్ణను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు వర్ల. తమకు గిట్టని వారి మీద కక్ష సాధింపు ధోరణిలో వెళ్తూ ఉంది. ద్వేషం, కక్ష, కార్పణ్యాలతో ఈ ప్రభుత్వం నడుస్తున్నది చాలా దురదృష్టకరమైనది. జడ్జి రామకృష్ణ ఒక దళిత వర్గానికి చెందిన జడ్జి, ఏదో కొన్ని కారణాల వల్ల సస్పెన్షన్ లో ఉన్నాడు ఆయన. ఆయన మీద ఈ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కక్ష ఊరినారు, ఆయన మీద పగబట్టాడు. అసలు రామకృష్ణ అనే వ్యక్తి భూమి మీద ఉండటానికి వీల్లేదన్నట్లుగా కక్ష ఊరినాడు ఆయన. అయిందానికి కాందానికి ఈ ప్రభుత్వం ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఆయన గోడు వింటం లేదు ప్రభుత్వం, ఆయన కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోవటం లేదు ప్రభుత్వం. అదే ఏదన్నా చిన్న తప్పు ఆయన దగ్గర కనపడితే భూతద్దంలో చూస్తున్నది ఈ ప్రభుత్వం. నేను అడుగుతున్నా ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ఈ రోజున ఆ దళిత జడ్జి రామకృష్ణ ఎక్కడున్నారు అని అడుగుతున్నాను నేను. సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత అశోక్ బాబు. కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు. కరోనాకు తన మన అనే భేదం లేదు, అందరినీ సమానంగా చూస్తుంది. తాజాగా ఏపీ సచివాలయంలో కరోనాతో 2 ఉద్యోగులు మృతి చెందారు. పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్ శాంతకుమారి, హోంశాఖ రికార్డ్ అసిస్టెంట్ ఏఎస్ఎన్ మూర్తి కోవిడ్ తో మరణించారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. దీంతో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కరోనా గురించి ఎన్నో మేము చర్యలు తీసుకుంటున్నాం, లేదంటే కరోనా అదేముంది, దాంతో సహజీవనం చేయాల్సిందే అన్న ముఖ్యమంత్రి
ఈ రోజున కరోనా గురించి ఒక ప్రత్యేకమైన రివ్యూ చేస్తూ ఉద్యోగుల యొక్క సంక్షేమం అనేది అందుట్లో మాట్లాడటం మర్చిపోయారనే విషయం చాలా బాధాకరం. ఇప్పటికే సెక్రటేరియట్లో 3 ఎంప్లాయీస్ చనిపోయారు, అలాగే టీచర్లు చనిపోయారు, ఇక డాక్టర్లు నర్సులు ఫస్ట్ వేవ్లో చాలామంది చనిపోయారు. మాస్క్లు అడిగినందుకు డాక్టర్లను కూడా మీరు హింసించారు. అయినప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీసులు కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, అలాగే వైద్య సిబ్బంది కానీ అహోరాత్రాలు పనిచేస్తేనే కరోనా ఫేజ్ 1 సక్సెస్ఫుల్గా కంట్రోల్ అయ్యింది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో బిలో 100కి వచ్చింది. వైసీపీ దొంగ ఓట్లు వేయించుకోవడం తప్పేనంటూ ఆక్షేపించారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. అయితే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశానని చెప్పారు. ప్రజాస్వామ్యం విలువలను హరించే విధంగా రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం వ్యవహరించిందని, కొందరు వ్యక్తులను అక్రమంగా తిరుపతికి తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం ఎన్నికల సంఘాన్ని రఘురామ కృష్ణంరాజు కోరారు.